హాయ్ ఫ్రెండ్స్, ఈరోజైతే నేను చాలా హ్యాపీగా ఉన్నాను. ఎందుకనేది వీడియోలో నేను చెప్తానమాట. అంతకంటే ముందు మన ఛానల్ని మొదటిసారిగా చూస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆ తర్వాత బెల్ ఐకాన్ వస్తుంది, అది ట్యాప్ చేస్తే నేను పెట్టే ఫర్దర్ వీడియోస్ అన్నీ కూడా మీ వరకు వచ్చేస్తాయి. ఓకే, ఏం లేదు ఫ్రెండ్స్. హలో, ఇప్పుడైతే నేనైతే ఫస్ట్ వచ్చిన సిల్వర్ షాప్ అనమాట. ఇక్కడ వచ్చేసి చాలా స్మాల్గా ఉండేవి అనమాట. నేనైతే ఫస్ట్ ఏమంటారు నరసింహస్వామి స్టాచ్యూ తీసుకుందామని వచ్చాను. బట్ ఇక్కడ నాకు చాలా అంటే చాలా చిన్నగా ఉండింది. అది 4-5 చెప్పారనమాట. నాకు అదైతే నాకు బాగా అనిపించలేదు. ఓన్లీ 3 ఉన్నాయి. మనము అడ్జస్ట్ అయ్యి ఉన్నాయి అనేసి నచ్చకుండా తీసుకుంటే సాటిస్ఫాక్షన్ ఉండదు కదా. సో అందుకోసమని నేనైతే ఇంకా ఈ షాప్ నుంచి అయితే వేరే షాప్కి అయితే వెళ్ళడం జరిగింది. ఇక్కడ చూసారా, అదే తను వెతుకుతూ ఉన్నారన్నమాట. వెతికి చూపించిన తర్వాత నాకు ఆ స్టాచ్యూస్ అయితే నచ్చలేదు బేసిక్గా. అండ్ అలాగే ఇక్కడ చూసారు, అన్నీ వెండివి దీపంకరాలు. అండ్ అలాగే చాలా వరకు లక్ష్మీ దేవతలు అండ్ అలాగే వినాయకుడివి ఎక్కువ ఉన్నాయన్నమాట. సిల్వర్వి చాలా అంటే చాలా తక్కువ. సో ఇంకా ఆ షాప్ నుంచి అయితే మేము నెక్స్ట్ ఇంకో షాప్కి అయితే స్టార్ట్ అయ్యాము. ఇది వేరే షాపు. ఈ షాప్లో యాక్చువల్గా ఫైనల్ షాప్ అనమాట ఇది. బట్ అంతకుముందు 1, 2, 3, 4, 5, 6 షాప్స్ తర్వాత ఈ షాప్కి వచ్చాము. వచ్చిన తర్వాత ఇక్కడ చూసారు కదా, చిన్ని నరసింహస్వామి అండ్ వెంకటేశ్వర స్వామి, ఈ రెండైతే నేను నాకు వచ్చిన బోనస్ తోట అయితే నేను తీసుకున్నాను. ఇక్కడ పెద్దది ఉంది చూసారా, అదైతే 7,000 పడుతుందన్నమాట. అంత బడ్జెట్ మన దగ్గర నా దగ్గర అయితే లేదు. అందుకోసం ఇక్కడ మీడియం అంటే నా బడ్జెట్లో నేనైతే ఎంతైతే పెట్టగలనో అంత చూసుకొని ఈ రెండైతే నాకైతే సెట్ అయ్యాయి. సో ఫైనల్లీ నేను మా హస్బెండ్ వచ్చేసి తీసుకోవడం జరిగింది. ఇది ఎందుకు తీసుకున్నానంటే, నేను అంతకుముందు HDB ఉండే అనమాట. ఇప్పుడు HDFC నేను వచ్చిన తర్వాత నాకు ఫస్ట్ వచ్చిన బోనస్ అనమాట. నేనేం చేశాను అంటే, లాస్ట్ టైం అయితే నేను బోనస్ వచ్చినప్పుడు ఈ బ్రాస్లెట్ తీసుకోవడం జరిగింది చూడండి. సో ఈసారి అయితే స్పెషల్గా నేను మొక్కుకున్నానమాట. బోనస్ వస్తే నేనైతే ఇవి మమ్మీ, యాక్చువల్గా మా కులదైవం వచ్చేసి నరసింహస్వామి అనమాట. ఇవి తీసుకున్నాను, దీపాంకురాలు అంటే దీపం పెట్టేది. అండ్ అలాగే సిల్వర్వి చూడండి, నరసింహస్వామి అండ్ అలాగే వెంకటేశ్వర స్వామి నేను ఇవైతే తీసుకోవడం జరిగిందనమాట. సో ఐఎమ్ సో ఎగ్జైటెడ్, చాలా హ్యాపీగా ఉందన్నమాట. రేపు పూజ చేయడానికి చాలా ఎగ్జైటెడ్గా ఉన్నాను. రేపైతే పూజ చేసేసి నేను మీకు చూపిస్తాను. ఓకే, హోప్ మీ అందరికీ కూడా నచ్చాయి అనుకుంటున్నాను. ప్లీజ్ నచ్చితే కింద కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. సో నాకు చాలా హ్యాపీగా ఉంటుంది. ఓకే, బా బాయ్, టాటా. నేను మా హస్బెండ్ వెళ్ళి తీసుకొచ్చామన్నమాట. హే ఫ్రెండ్స్, ఇక్కడ చూసారు కదా, నెక్స్ట్ డే అయితే నేను ఇంకా తలంటుకొని ఈ విధంగా అయితే స్టార్ట్ చేసేసానమాట. పూజ కోసం రెడీ చేసేసుకొని అంతా అన్ని విగ్రహాలు అయితే క్లీన్ చేసేసి నీట్గా. అండ్ అలాగే మన ఇంటికి కొత్త విగ్రహం కానీ కొత్త పటం కానీ వచ్చినప్పుడు మనమైతే అభిషేకం చేయాల్సి ఉంటుందంట. నాకైతే మ్యారేజ్ కాకముందు మా ఇంటి దగ్గర ఒక అవ్వ ఉండేవాళ్ళు, తను చెప్పారనమాట, అది గుర్తుందనమాట నాకు. సో అందుకోసం అయితే నేను ఫస్ట్ పాలతోటి పాలాభిషేకం చేసి ఆ తర్వాత కుంకుమ అభిషేకం పసుపు అభిషేకం చేసి తర్వాతకి మళ్ళీ వాటర్తోటి అభిషేకం చేసేసిన తర్వాతకి నేనైతే ఇంకా గంధం కుంకుమ బొట్లు పెట్టి ఇంకా నేను యథావిధిగా నాకు తెలిసినట్టుగా నేనైతే పూజ అయితే కంప్లీట్ చేశాను. నేనైతే చాలా హ్యాపీగా ఉన్నాను ఫ్రెండ్స్. నేను అనుకున్నదైతే చేసేసాను. చాలా అంటే చాలా హ్యాపీగా ఉన్నాను. అండ్ మీరు కూడా మంచిగా ఏమంటారు దర్శనం చేసుకోండి. అండ్ అలాగే మీకు ఉన్న కోరికలు కూడా కోరుకోండి. సో నేనైతే ఇంకా ఈసారి వచ్చిన బోనస్ తోటి నేనైతే ఈ విధంగా అయితే విగ్రహాలు తీసుకోవడం జరిగింది. సో మీకు ఎలా అనిపించింది అనేది నాకు కమెంట్ సెక్షన్లో కమెంట్ చే. సో ఈ విధంగా అయితే
కంప్లీట్ అయిపోయింది. నేనైతే చాలా అంటే చాలా హ్యాపీగా ఉన్నాను. ఇంకా సాటర్డే తెచ్చానన్నమాట నేను ఇంటికి. సాటర్డే తీసుకుంటే ఎందుకంటే వెంకటేశ్వర స్వామికి సాటర్డేనే కాబట్టి, అండ్ నరసింహస్వామికి కూడా సాటర్డేనే, అండ్ నేను నాకు టైం ఉండదు కాబట్టి, ఆఫీస్కి వెళ్తా పూజ చేయడానికి టైం ఉండదు కాబట్టి నేను సాటర్డే తెచ్చేసుకొని సండే రోజు మనస్ఫూర్తిగా ప్రశాంతంగా పూజ చేసుకోవచ్చు, నాకు ఇష్టం వచ్చినట్టుగా చేయొచ్చు అనే ఒక ఉద్దేశంతో అయితే నేను ఈ విధంగా అయితే చేసుకున్నాను. మీకు ఎలా అనిపించింది, మీరేమనుకుంటున్నారు అనేది నాకు కింద కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. నాకైతే చాలా బూస్టప్గా ఉంటుంది. అండ్ అలాగే ఇప్పటివరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, అండ్ అలాగే ఈ వీడియోని లైక్ చేయండి. ఓకే, మీరు లైక్ చేయడం వల్ల ఇంకొంచెం ముందుకు వెళ్తుంది. ఫైనల్లీ నా పూజ అయితే కంప్లీట్ అయిపోయింది. మంచిగా ఇడ అభిషేకం చేసేసిన తర్వాత అంతా కూడా పూజ చేసేసి కొబ్బరికాయ కొట్టేసి ఫ్రూట్స్ పెట్టి నైవేద్యం కూడా చేసి పెట్టాను. చాలా అంటే చాలా హ్యాపీగా ఉంది. మీకు ఎలా అనిపించింది అనేది మర్చిపోకుండా కింద కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. హే ఎస్, టేక్ కేర్, బాయ్ బాయ్. నా వీడియో నచ్చితే please don't forget to like, share, comment and subscribe to Swapna from Bangalore Lifestyle Vlogs. Until then, take care, bye bye, have a nice day, keep watching my channel. Tata. Chudandi, this is my dream. Okay, na dream naithe nen fulfill cheskogaligaanu. Inka chaala dreams unnai, manam dreams cheppi fulfill cheskokapothe manamu fail ainattu, but mana dreams ni cheppakunda fulfill ayin tarvata cheppe సక్సెస్ అనేది మీకు కూడా చూపించినట్టు ఉంటుంది. ఓకే, ఇంకా నైవేద్యం కూడా పెట్టేశాను అన్నమాట. ఎస్, ఈ విధంగా అయితే పూజ కంప్లీట్ అయిపోయింది. హే హాయ్, వెల్కమ్ టు మై ఛానల్ స్వప్న ఫ్రమ్ బెంగళూరు లైఫ్ స్టైల్ బ్లాగ్స్. సో నేనైతే పూజ అయ్యి నైవేద్యం పెట్టేసే వరకు మొత్తం ఇంట్లో పని కూడా లంచ్తో సహా 3 అయిందన్నమాట. సో హ్యాండ్స్ ఓ టైర్డ్, ఇంకా తినలేదు. పూజ అయితే కంప్లీట్గా అయిపోయింది. నిజంగా నేను ఏదన్నా అనుకుంటే డెఫినెట్గా అది జరగాలన్నమాట. మనం ఏదన్నా అనుకుంటే అది చేసి తీరాలి. సో యా, హోప్ మీ అందరికీ కూడా ఈ బ్లాగ్ నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే కనుక ప్లీజ్ లైక్, షేర్, కమెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు స్వప్న ఫ్రమ్ బెంగళూరు లైఫ్ స్టైల్ బ్లాగ్స్. అంటిల్ దెన్ టేక్ కేర్, బై బై, హావ్ ఎ నైస్ డే, కీప్ వాచింగ్ మై ఛానల్. టాటా.